वेलकम टू मी इंटी वंटा बायलक्ष्मी मी इंटी वंटलो ई रोजु हेल्दी ड्राई फ्रूट्स लड्डूल नी प्रिपेर चेसुकुंटुन्नामु अदी कूडा बेल्लं कानी चक्कर कानी वाडकुंडाने चाला हेल्दीगा प्रिपेर चेसुकुंटुन्नामु ई ड्राई फ्रूट्स लड्डूलु रोजुकोकटि तीसुकुन्नाम अनुकोंडि शरीरानिकि कावाल्सिन पोषकालन्नी अंतायि अंते कादंडि एप्पुडैना बागा आकलगा उन्नप्पुडु कूडा एमी अंदुबाटुलो लेनप्पुडु ई लड्डूनु ओकटि तीसुकुन्ना सरे मनकु कडुपु निंडा तिन्न भावन उंटुंदि मीरु कूडा तप्पकुंडा ट्रई चेयंडि इक मनं लेट चेयकुंडा ड्राई फ्रूट्स लड्डूल प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा स्टव मीद कड़ाई पेट्टेसुकोनि 1 टेबल स्पून नेय्यि कानी बटर कानी वेसुकोवालि। इप्पुडु इंदुलोने 1 कप्पु बादं पप्पु वेसुकुंटुन्नानु। स्टवनी लो टू मीडियम फ्लेम की अडजस्ट चेसुकुंटू वीटिनी कोद्दिगा वेयिंचुकुन्न तर्वात इंदुलो 2 टेबल स्पून्ल जीडिपप्पु कूडा वेसुकुंटुन्नानु। జీడిపప్పు కూడా వేసుకొని లైట్ గా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను। ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసుకుంటున్నాను। పుచ్చకాయ గింజలు కూడా ఈ విధంగా లైట్ గా వేయించుకున్న తర్వాత 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు కూడా వేసుకున్నాను। ఇవన్నీ కూడా స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి। తర్వాత 2 టేబుల్ స్పూన్ల పిస్తా పప్పును కూడా వేయేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను। ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్ లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఇదే కడాయిలోని 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి। గసగసాలు అనేవి తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా వేయించేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా బాగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ని కూడా ఈ మిక్సీ జార్ లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి। మెత్తడి పౌడర్ గా కాకుండా ఈ విధంగా బర్క గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్ లో వేసేసుకున్నాను। ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకుంటున్నాను। మీకు ఇష్టమైతే ఇలాగే డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేకుంటే దోరగా వేయించి కూడా వేసుకోవచ్చండి। వేయించడం వల్ల కొంచెం స్మెల్ టేస్ట్ మారుతుంది కానీ ఈ విధంగా వేసుకునారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుందండి। ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకుంటే దోరగా వేయించుకొని వేసుకోవచ్చు కొబ్బరి అనేది। ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ లోనే 1.5 కప్పుల నుంచి 2 కప్పుల వరకు ఖర్జూరాన్ని తీసుకున్నాను। ఇక్కడైతే నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను ఖర్జూరాన్ని। ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి। గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకుండా ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కింద బాగా గ్రైండ్ అయిన దాన్ని పైకి వేసుకుంటూ పైన ఎక్కువ ఖర్జూరంగా ఉన్న దాన్ని కిందకి వేసుకొని బాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। చూశారు కదా మనకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది। మరి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఉండదు। ఇప్పుడు ఈ ఖర్జూరం పేస్ట్ ను కూడా ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టి వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అందులోనే వేసుకొని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు హనీ కూడా వేసుకున్నాను। హనీ అనేది ఆప్షనల్ మాత్రమే। హనీ కూడా వేసుకోవడం వల్ల మనకు ఇంకా జిగురుతనం వచ్చి చాలా బాగా లడ్డూలు వచ్చేస్తాయి। మీకు ఇష్టం లేకుంటే హనీ అనేది స్కిప్ చేయొచ్చు। ఇప్పుడు మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపేసుకున్నాం అనుకోండి బాగా కూడా మొత్తం కలిసిపోతుంది। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ ని వేసుకుంటున్నాను। ఈ విధంగా యాలకుల పౌడర్ వేసిన తర్వాత మొత్తం బాగా కలిసిరట కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులోనే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గసగసాల్ని సగం మాత్రమే వేసుకున్నాను। మీకు ఇష్టమైతే మొత్తం కూడా ఇక్కడ వేసుకోవచ్చు। నేనైతే మిగతా సగాన్ని పైన గార్నిషింగ్ కోసం పక్కన పెట్టాను। ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత లడ్డూల్లా చుట్టేసుకుంటే సరిపోతుంది। మనకు నచ్చిన సైజ్ లో ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకుంటే సరిపోతుందండి। లడ్డూల్ని చుట్టేసిన తర్వాత గార్నిషింగ్ కోసం ఈ విధంగా ముందుగా మనము గసగసాలను వేయించి పెట్టుకున్నాం కదా ఆ గసగసాలు ఈ లడ్డూల పైన వచ్చేటట్టుగా లైట్ గా ఈ విధంగా అద్దేసుకొని లడ్డూల్లా చుట్టేసుకున్నామంటే పైన గసగసాలు అనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి। మీకు ఈ విధంగా ఇష్టమైతేనే చేసుకోండి లేకుంటే డైరెక్ట్ గా వేసేనే చేసుకోవచ్చు అసలు లేకుండా అయినా పర్లేదండి గసగసాలు।
ఈ గసగసాలు అనేటివి ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకున్నా పర్లేదు ఈ లడ్డూలు అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఈ లడ్డూల్ని ఎప్పుడైనా మనము ఇంట్లో టైం ఉన్నప్పుడు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఎప్పుడైనా అర్జెంటుగా మనకు బాగా ఆకలి అవుతున్నప్పుడు వెంటనే చేసుకోలేనప్పుడు ఈ లడ్డూలు ఉంటే అప్పటికప్పుడే ఒక లడ్డూని తినేయించండి అంతేకాదు పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడు ఆకలిస్తుంది అన్నప్పుడు కూడా ఈ విధంగా ఒక లడ్డూ ఇచ్చామంటే వాళ్ళకు కడుపు నిండిన భావన కూడా కలుగుతుందండి అంతేకాదు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి ఈ విధంగా లడ్డూల్ని చేసి పెట్టుకున్నాం అనుకోండి రోజుకొకటి తింటే చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూల్ని ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 15 నుంచి 20 రోజుల వరకు ఒక 88 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్